ఒంగోలు కలెక్టరేట్ ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 బదులు డిమాండ్ చేస్తారు. ఫేస్ యాప్ రద్దు చేసి రాజకీయ వేధింపు నుంచి కార్యకర్తలను కాపాడాలని కోరారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వర్కర్స్ అని నిలబడుతుంది. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. తక్షణమే ఫేస్ మాస్క్ యాప్ను రద్దు చేయాలి. రకరకాల యాప్ల పేరుతోటి వేధింపులు ఆపాలి. రాజకీయ జోక్యాన్ని నివారించాలి. హెల్పర్స్ ప్రమోషన్స్లో అంగన్వాడీలకు వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్స్ ఇవ్వాలి. అంగన్వాడీలకు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పెన్షన్ గ్రాట్యుటీకి వీళ్ళు అర్హులు అని దాని ప్రకారం పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను.